Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ డేంజర్ పొలిటికల్ గేమ్, వచ్చే ఎన్నికలలో ఓడితే ఇక అంతే. ఏదైనా గుప్పిట మూసి ఉంచేంత వరకే రహస్యం, అది ఓపెన్ అయిన తర్వాత ఇక దాచిపెట్టేదేమీ ఉండదు. తేలిపోతే తేలిపోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిసి ఊబులోకి దిగుతున్నారా, లేకపోతే తెలియకుండానే తన అడుగులో పార్టీకి భవిష్యత్ లేకుండా చేస్తున్నాయా అన్నది జన సైనికులకు కూడా అర్థం కాకుండా ఉంది. మూడు పార్టీలతో కలిపి 2024 ఎన్నికలకు వెళ్ళి అనుకునే పరిస్థితుల్లో వైసీపీ చేతిలో ఓటమి పాలైతే ఇక జనసేన కోలుకోనట్లే. అప్పుడు జనం జనసేనను నమ్మరు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా జనసేనను చేరదీయడానికి ఎవరూ సిద్ధపడరు. 2014 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికలలో జనసేన పోటీ చేయకపోయినా వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావించి నాడు పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికలలో టీడీపీ కూటమి విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలలో తాను మద్దతు ఇవ్వడం వల్లనే కూటమి విజయం సాధ్యమైందని పవన్ నమ్ముతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒకింత అదే రకమైన అభిప్రాయంతో విన్నారు. ఎందుకంటే పవన్ వెనుక ఫ్యాన్స్తో పాటు బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. అందుకే పవన్ను వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధపడడం లేదు. పవన్ కోరితే కొన్ని స్థానాలు అధికంగా ఇచ్చైనా సరే పొత్తుకు సిద్ధమవుతారు. అంతేకాకుండా బీజేపీని కూడా ఈ కూటమిలో తెచ్చేందుకు పవన్ ఉపయోగపడతారు. 2019 ఎన్నికలు జరిగిన వెంటనే బేషరతుగా బీజేపీతో జట్టు కట్టినప్పుడే పవన్ ఈ పని కోసమే వెళ్లారని వైసీపీ నేతల ఆరోపణల్లో నిజాలు ఎలా ఉన్నా పవన్ ఇప్పుడు చెబుతున్న దాని ప్రకారం అది నిజమేననిపిస్తోంది. లేకుంటే ఎన్నికలు జరిగిన 2-3 మాసాల్లోనే పొత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తమ కూటమిలోకి తెచ్చుకునేందుకే పవన్ వెళ్లారన్నది కూడా అంతే కాదనలేని వాస్తవం. కానీ ఈసారి కూడా ఆ కూటమి గెలిస్తే ఓకే, పవన్ చరిష్మా కొంతకాలం నిలబడుతుంది. పవన్ వల్లనే గెలిచారని జనం నుంచి రాజకీయ పార్టీల నేతల వరకు అందరూ భావిస్తారు. 2014 లాగా వైసీపీ లేదు. అప్పటికీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంది, పరిపాలన చేసింది, సంక్షేమం ద్వారా ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ సంపాదించుకుంది. మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని ఇప్పటికే జగన్ కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో కానీ అనుకోని పరిస్థితుల్లో కూటమి ఓటమి పాలైతే మాత్రం పవన్ రాజకీయ పార్టీకి ఇక శాశ్వతంగా చిరునామా కూడా దొరకదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఓటమి పాలైతే పవన్ను ఎవరు లెక్క చేస్తారు? ఆయనను ఇటు బీజేపీతో పాటు ఇక భవిష్యత్తులో టీడీపీ కానీ కమ్యూనిస్టులు కానీ నమ్మరు. అందుకే పవన్ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయంలో ఆవేశంతో వెళుతున్నారనే కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అయితే దానివల్ల పవన్కు వ్యక్తిగతంగా వచ్చే నష్టమేమీ లేదు. రాజకీయంగా ఇబ్బంది ఎదురైనా ఆయనకు వేరే వృత్తి ఉంది కాబట్టి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. కానీ ఆయనను నమ్ముకుని పార్టీలో ఉన్న జనసేన నేతలు మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోతారన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.